ఉప్పడి అన్నాడు ఉంగరాలు స్టోరీ. ఏవో మొత్తం సామ్రాజ్యాలు ప్రాపర్టీలా మరి ఏంటి ఇవి అర్థమైతే లేదు. ఫిర్ అప్నే కితాబా హై క్యా హై సమజ్ని ఆ రా. చాలా పెయిన్ అనుభవించినట్టున్నాడు ప్రభు. ఏమండు వేరే ఉందిగా నెక్స్ట్ లెవెల్. బాపు చెప్పిన డబల్ డబల్ సైడ్ టూ సైడ్ కస్స కస్స కూర్చుడగవచ్చు రాజ్యం మీదకి వచ్చినోనికి. ఇవి ఎంత మంచిగా ఉన్నాయి ఖంజర్లు. ఈ గొడ్డలు చూడరి మనం సినిమాలలో చూసి బాగా ముడిచిపోతాం. అవి అవి డూబీ ఒరిజినల్. देखने वाले है इसमें रखे सर का है देखने वालों को. आ चूड़ आ कलाखंड चूड़ अंदर परपाल. अरे खाली आ चीर चूंटे ऊसो बुद्धि का चीर ने ईद निषा को नो आर नपटेतर कुछ प्रयत्न सैनिक मतलब सैनिक गेटपेजी వీళ్ళు కూడా సైనికులే. మొత్తం బాణాలు వేస్తారు ఇక్కడ డ్యాన్స్ చేస్తారు. ఇక కింద అయితే మొత్తం తలవార్లే అంటారు. ఇక ఏం తిత్తున్నావు నువ్వు. ఇగో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కానీ నా స్టోరీ మనకు తెలియదు. అవి ఇగో ఇది చూడు ఇది తలవార్లు ఉన్నాయి ఇడా. ఇది సామ్రాజ్యం అంటే ఇవాళ మీద వాళ్ళు కాపాడుకుండా అన్నట్టు దీన్ని ఉర్దూలో రాసి ఉంది. అమ్మా తోడు లైట్లు వేసి రా లైట్లు ఉన్నాయి అవి. ఒకసారి వీళ్ళు అన్న ఇవి లైట్లా. ఇవి లైట్లు అలాతే అంతే లైట్లేనా. అమ్మా తోడు నాకు ఒకసారి పిచ్చి లేచినట్టు అయిపోయింది. ఇదేంది అని చెప్పి చూసారా డిజైన్లు దోస్తులు. ఇట్లా ఎంజాయ్ చేస్తూ అన్న మందు బట్టలే ఇవి. మందు మొత్తం గ్లాసులు ఇవి. కాకలు మస్తు ఎంజాయ్ చేసిరు. మనం కాదు మన పిఎం కూడా చేయడు. సిమెంట్ కాదు ఇది బంగారం కాదు ఇది ఏనుగు దంతాలు కాబట్టి ఇలా సైన్యం అనుకుంటాం అమ్మాయి. అస్సలు తోపులు నాకు ఇప్పుడు ఈడ కనబడ్డరు. బా ఏం డిజైన్ అరకడికి సార్ ఏం ఎంజాయ్ ఫీల్ అది. అన్నిటికి మించి ఫ్యాన్లు వెరైటీ ఉన్నాయి. ఇవి ఏమో ఎవరు కలిసి ఇవి ఇక్కడ కుందేలు గుర్రం కుక్కలు సింహం కుక్క అవి కూడా కుక్కలే. ఇవేంటి కుక్కలే ఇవి కూడా కుక్కలే. దా ఇవి నార్మల్గా ఇప్పుడు దొరికితే ఇవి ఎడబడతాడా. ఇది కూడా ఆంటీకి మంచిగా నచ్చింది నాకు. ఇది బాగా ఇది లైట్ కానీ ఇదైతే బాగా నచ్చింది. ఈ టోటల్ వాష్లలో యోగి ఇది ఒకటి. ఇది కూడా హైలైట్ ఉంది వెనుకటి. కొన్ని వర్కింగ్ ఉన్నాయి దీనిలో. చేస్తున్నా ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా. ఇది ముచ్చట సుశీరా.
ఇది కూడా యాంటిక్ పీస్. ఇగో వాంటెడ్ చోర్ డాకు. డాకు గుర్రం టోపీ కుక్క స్కెల్టన్. ఓ ఏదో తిరుగుతుంది అంతరాత్మలు. నాకు డౌట్ వస్తున్నాయి దోస్తులు. ఏ డాకు దొంగ. క్యా లైఫ్ ఎంజాయ్ కరే ఉస్తాద్. అవ్వా నాకు రోల్స్ రాయల్స్లు మంచి మంచి కార్లు పెద్ద పెద్ద వెహికల్స్ చూసినా కానీ నాకు ఏమనిపించలేదు. కానీ ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది ఫస్ట్ టైం ఇటువంటి వెహికల్ అని చూడగానే లైఫ్ అంటే ఇదిరా అనిపించింది నాకు. ఇది సుట్టలు సుట్టలు 1944 ఇది ఇంపార్టెంట్ మనకు బాగా. అక్కడ కూడా ఇంటికి ఇది ఒక్కడు ఇంత పెద్దది. ఇంకా ఇది మొత్తం ఇది అలగ సార్ మరియమ్మ అనుకుంటా. అట్లా దీన్ని బట్టి మనం అర్థం. ఫోటోలు వీటోలు అదే అర్థమవుతలేదుగా మనకు. అదేంటిది అసలు గడియారమేనా అదేంటిది. ప్రస్తుతానికి అయితే సాలార్ మ్యూజియంకి వచ్చేసినాం అన్నమాట. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉంటుంది. టికెట్లు అయితే తీసుకున్నాం. పర్ టికెట్ 50 రూపీస్ 50 రూపాయలు. అండ్ కెమెరా కూడా ఫోన్ లోపాటు పట్టుకపోవాలంటే కెమెరా లోపాటు పట్టుకపోవాలంటే 50 రూపీస్ 50 రూపాయలు కట్టాలి. ఇవి 50 రూపాయలు బాగా తక్కువ ఉంది. ఇది సాలార్ మ్యూజియం అని చెప్పి నాది కూడా ఒక చిన్నప్పటి నుంచి బాగా కోరిక రావాలి చూడాలని చెప్పేసి. ఫైనల్గా అంతా యాంటిక్ పీస్ మీరు చూడొచ్చు ఇక్కడ రాగానే కనబడేది. ఇదన్నమాట సాలార్ మ్యూజియం. సాలార్ మ్యూజియం అని చెప్పేసి గూగుల్లో కొట్టేసిన వచ్చేస్తుంది. చాలా లోపల పోదాం టికెట్లు ఇచ్చేసిదా సార్. తెలుగు హిందీ తెలుగు. ఇది మన ఇప్పుడు ఇది జేబులో పెట్టుకోవాలి లేకపోతే ఇచ్చుడు అలా పడగలుగుతాను. జేబులో పెట్టుకోండి. గైడ్ ఎక్కడ దొరకాలి సార్? గైడ్ 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 ఇది చెప్తారు కదా స్టోరీ. యూట్యూబ్ ఇది మన మధ్యతరగతి కొంపలలో పెడితే ఇల్లు మొత్తం నిండిపోతాయి ఇది ఒకటే. సో దారి లోపలికి వెళ్దాం. అందరు బాధలలో ఉన్నారు. ఇవాళ బాధ వాళ్ళకు ఉన్నాయి. ఎంట్రీ లైట్లు ఉన్నాడు. ఇలా ఉరికత్తున్నాం మొత్తం. అయ్యి ఇప్పుడు ఇట్లాకి వెళ్ళి పో అన్నట్టు ఇట్లాకి వెళ్ళి పోయి మళ్ళీ మీదికి రావాలంట. గుర్రాలు యుద్ధాలు ఓన్లీ మనం దానిలో దీనిలోనే చూస్తున్నాయి. నేను టీవీలల్లో కానీ ఇలా లైవ్లో చూస్తున్నా. ఘోడే బోల్తా నాకు బొత్తసనే. ఇట్లా యుద్ధాలు ఇట్లా పోయేటోళ్ళు ఖాళీ తల్వార పట్టుకొని మాకి గిరిగిరి ఒక రేంజ్లో పోయేటోళ్ళు. ఒకప్పుడు ఇన్ని యుద్ధాలు ఇన్ని చేసి కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అలా మనకు హైదరాబాద్కి గిఫ్ట్ ఇచ్చిపోయారు. నిజాంలే కావచ్చు నవాబులే కావచ్చు సాలార్జం ఇటువంటివి చూసిరా. ఇట్లా యుద్ధాలు జరిగేటి ఒకప్పుడు హైదరాబాద్లో. రాణి లక్ష్మీబాయి చూసిరా అందరు కలిస్తేనే ఇలా హైదరాబాద్ సాధించుకున్నారు. అసలు కథలు మొత్తం వీళ్ళంతా ఇగో పేర్లతో సహా ఉన్నాయి అందరి. నానా సాహెబ్ అమ్మ మన సిక్కులది కూడా ఉంది పాత్రాధీన్లా.
ఇది సేమ్ చేప చేపల మార్కెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఏమంటావు ఎట్లా అనిపిస్తుంది నీకు చెప్పు ఎట్లా అనిపిస్తుంది? మాటలు వస్తలేవా? మాటలు వస్తలేవు. ఇంటికి కొన్ని కోట్లు వస్తాయి అంతే. ఏమో పేర్లు ఉన్నాయి కానీ ఉన్నాయి. విష్ణు విష్ణుదేవుడు ఎంతమంది విష్ణువులు ఉన్నారు? ఇది కూడా ఒక విష్ణువు. మ్యూజియం చూడు ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ కూడా ఒక యాంటిక్ పీస్ ఉంది. వేరే ఉంది, వేరే ఉందిగా, నెక్స్ట్ లెవెల్. బాపు చెప్పిన శిల్కం లెక్క ఉంది. నటరాజస్వామి మనం డ్యాన్స్ నేర్పించిన కళాకారులు అన్నాడు వీళ్ళు. దా ఫైనల్గా మన చిన్నప్పటి కళను అయితే నెరవేరేసింది నాది. చిన్నప్పటి సంద ఒక డ్రీమ్ అన్నట్టు ఇవి చూడాలని చెప్పి ఇవి మా బాపమ్మ చెప్తుండే. ఎంత ఎంత అన్యూన్యంగా ఉంటుండే చూడుర్రీ ఒకప్పుడు. అంటే హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటా ఎంత మంచిగా ఉండేటోళ్ళు అందరు కలిసిమెలిసి. ఇది ఒక ప్రత్యేకత అన్నట్టు. మనం దీన్ని చూసి అయినా కొంచెం మన సిగ్గు శరణ్ తెచ్చుకోవాలి. ఈ కాలంలో బాగైపోయింది. అదని ఇదని ఒకటి పడితే ఒకటి కొట్టుకుని తనుకుంటు దాచుడు బంజేరి ఇవన్నీ మంచి ఉండురి కలిసిమెలిసి ఇల్లు ఉన్న ఇళ్ళ కన్నా గొప్పరా మనం. అర్థం చేసుకోరు ఎక్కడితే కానీ డొక్కాడని కుటుంబాలు మంచిగా పని చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. కొట్లాటల్లో పోతే కేసులు విసులు తప్పితే ఏముండవు. అర్థం చేసుకోరు చూడురి సాలార్ న్యూజం దగ్గర రాగానే ఇడా నెక్స్ట్ ఇటు దా చీరలు చూసిరా. ఖాళీ ఆ చీరలను చూస్తుంటే ఒకసారి ఊసొప్పుతో అవుతుంది. కానీ ఆ చీరలను నేను ఒక 5 నిమిషాలు కూసున్నాను అనుకో నన్ను ఒక 6 నెలలు లోపడిస్తారు. కూసునేందుకు ప్రయత్నం చేసిన యాంటిక్ పీసులు కాబట్టి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడురు మొత్తం. చిన్న చిన్న అల్మారాలుగా వచ్చి చిన్న అల్మారాలు. ఇది వచ్చేసి చూడవచ్చు ఒంటె మీద మొత్తానికైతే యాంటిక్ పీసులు ఉన్నాయి. దా బతకంటే ఇట్లా బతకాలి చూడు ఒకసారి. సత్యదాకా వచ్చి చూసిపోతుంది వాళ్ళు చచ్చిన కానీ మన దాంట్లో బతుకున్నారు చూసిర్రా అది గ్రేటు. బతుకుతే ఇసుకోండి బతుకు బతకాలే. వాళ్ళు చచ్చిపోయినాక కొన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా అత్తనే ఉన్నారు, పైసలు పెట్టి న్యూజియంలో చూస్తూనే ఉన్నారు. ఇంకా అది గ్రేట్ ముచ్చట. పంకా ఏం కర్రా ఇసురు కర్రా నాకు తెలియదు. బాసులు ఒకప్పటి పైసలు దాచుకునేటి బంగారం దాచుకునేటి పైసలు అన్నట్టు. దా
ఫైనల్గా ఓపెన్ ప్లేస్లో రాగానే ఇట్లుంది ఇలా గోడల మీద కూడా పెయింటింగ్ కూడా ఎంత క్లారిటీ ఉందంటే అంత క్లారిటీ ఉంది. కానీ ఎందుకో నాకు ఇక్కడ కొంచెం చేంజ్ కనబడుతుంది వాతావరణం. మొత్తం చూసినాక చెప్తాను నేను. అయితే మొత్తం ఉంది తెలుగులా, పూర్వీకుల కట్టు కుట్టు పని అంట, అంటే బట్టలు ఇటలు కావచ్చు నాకు తెలుసు, బట్టలే కావచ్చు. ఎస్ బట్టలు చూడ చీడ క్లాత్ వేరే ఉంది. ఆ మొత్తం ఒకప్పుడు ఇప్పుడు తయారు చేసిన అనుకుంటారు వీళ్ళు, కానీ ఒకప్పుడే తయారు చేసి పెట్టారు. కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మాత్రం మిస్గా గురు ఇవ్వలైనా సరే ఫుల్గా చెప్తున్నా, యాంటిక్ పీస్ తక్కువలో చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మన పూర్వీకులు ఏం చేసి హైదరాబాద్కి ఏం కథ అని మొత్తం తెలుస్తున్నాడు రియాలిటీ. డిజైన్ చూడు గ్లాసుల మీద ఇది ఎవరెవరు వాడిరు, తోపులకే తోపులు ఉన్నారు వీళ్ళు. ఇది ఘాగ్రా టైప్ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఇది రౌండ్ జీరో ఉందా. మాతోడు నమ్మేటట్లేదు ఇది, రేంజ్లో ఉందన్నమాట. బాగా ఓల్డ్ బాగా పాత అయిపోయినాయి ఇవి. నాకు తెలిసి ఇవి వీటిని చూసే కాపీ కొడుతురు కావచ్చు ఇప్పటివాళ్ళు. ఘోరంగా చీరలు ఇప్పటిదాకా ఉన్నాయి చీరలు ఇవి. తోపులాలు, ఆ తోపులను మన తెలంగాణ ఆంధ్రాలో బ్లేమ్ చేసుకుంటా తిరుగుతురు. హాత్కే పంఖే భీ జబర్దస్త్, హాత్కే పంఖే మొహరు. ఏ జానిమాజ్ ఉంది నే వస్తా నేవతా జానిమాజ్ నేవతా జానిమాజ్ రేతా పుత్లకాయ గురే తెస్పే ఏమవుతా జానిమాజ్ ఏమవుతా. ఏ చాదర్ ఉంది ఖాళీ నై రేష్ చటాన్ హే ఓ ఏ తో ఆంటికే దేఖో భయ్ आपको भी कई हिस्सा है कि वैसी छे అస్సలు తోపులు నాకు ఇప్పుడు ఈడ కనబడ్డరు. ఈయన నేను గుర్తుపడతా ఛానల్ అయితే అప్పను ఏకొనే తోప మన గవర్నర్ తెలంగాణ గవర్నర్.
నేను కల్పు విభాగం ఆహా ఇక్కడ కూడా మెల్లగా ఎనుగుదంతాలు ఆ ఇంతకుముందు చూసిన మ్యూజియంలో చూసినా చూసిరా ఇప్పుడు ఇవ్వన్నట్టు ఇక్కడ సేమ్ పీస్ ఉంది ఆడ సేమ్ పీసు మొత్తం ఏనుగులతో క్యా డిజైన్ అయి వస్తుంది నువ్వు ఉండాలి కానీ మొత్తం ఏనుగుదంతాలు అన్నట్టే చెక్కబడిన ఏనుగు దంతాలు మొత్తం ఏనుగు దంతాలే డిజైన్ చూడుర్రి బుద్ధుడు ఏమో ఏనుగు దంతాల మీద డిజైన్ ఏందో నాకైతే అర్థమవుతలేదు ఇది కానీ డిజైన్ బాగా నచ్చింది నాకు ఇక్కడ అంటే మన పూర్వీకులు ఏనుగులకు ఎంత విలువిచ్చేటోళ్ళు అర్థం చేసుకోరు మీరు పూర్వీకులు మన ఏనుగులకు ఎంత విలువిచ్చేటోళ్ళు చూడరు అన్నీ ఏనుగుతోనే కానీ అంటికి పైసి తల్లి పిల్లలు మొత్తం మీదనైతే గీసుంటే ఉంటాయి నాకు అర్థం కాదు ఇక నిజంగా చిన్న చిన్న హైలైట్ ఉన్నాయి అలా పిల్లలు ఆడుకునేటోళ్ళు కావచ్చు ఇవి నాకు తెలిసి ఇవైతే మొత్తం ఏనుగు పండ్లతోనే ఇవన్నీ చేర్చు కూసుందామంటే కూసుంటే నేను 6 నెలలు శిక్ష ఉంటుంది ఇక ఇంకో ఐంటిక్ పీస్ చూపెట్టన్నా చెస్ చూడుర్రి చెస్ ఫైవ్ టైప్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ టైప్స్ ఇదొక టైపు ఇది రెండో టైపు అవి చిన్న చిన్నవి ఉన్నాయి యానిమల్స్ రెండు ఇదొక టైప్ 4 5 మళ్ళీ ఇక్కడ కూడా చైర్స్ సేమ్ ఉన్నాయి చిన్న చిన్న మొత్తం క్లారిటో ఆహా లక్షలు పెట్టినా దొరికాయి ఆల్టర్నేట్ ఎంత కష్టపడ్డారు కావచ్చు కొంచెం తిరిగినా మళ్ళీ రిటర్న్ రాదు ఇవేంటి గైడ్లు తెలుగులా లేరు చెప్పేటోళ్ళు గైడ్లు ఇక్కడ కూడా ఐంటికి ఉన్నాయి మొత్తం చూడవచ్చు చూడురి దోస్తులు మీకోసం ఇంత కష్టపడి చూపెడుతున్నా జర గట్టిగా లైక్ కొట్టి కామెంట్ కొట్టురి తాజ్మహల్ ఎట్లుందో చూడురి మొత్తం ఏనుగు దంతాలు ఇవి ఈ పల్లెటూర్లలో బండ్లు ఇవి ఫస్ట్ నుంచి ఉంది ఇక ఇవి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు బంగారం గిట్లు ఇచ్చినప్పుడు వీళ్ళకు తీసుకొస్తుండే ఇంతకుముందు చూసినాం లేదంటే ఒకవేళ దీనిలో పాన్లు పరాకులు అవి తీసుకోరు కావచ్చు ఒకటి చూసినా ఇక్కడ తీసుకురా ఇది నిజాములు మొఘలులు పాలించింది చూడొచ్చు ఇది గిఫ్ట్ ఇచ్చారు కావచ్చు ఇవి నాకు తెలిసి
ఎక్సెప్ట్ గోల్కొండ దగ్గర మీకు గోల్కొండ కూడా ఆంటీ ఒకసారి గిఫ్ట్ చూపెట్టండు. తోడు మర్చిపోయినా ఇది వేరే నెక్స్ట్ లెవెల్. ఏది మస్తు దిగరా మీకు సొమ్మి యూనిక్ హ్యాపురా ఉదర్ పేదకు ఇక్కడ కూడా ఉంది యాభై దిగరా మా వేరే మాషాల్లా ఇసుకో బోల్తే మా నాన్న వాళ్ళకి కావల్తే విశ్వాసే ముమ్మే कुछ भी नहीं सो बात करना नहीं आ रहा फिर तुम्हारे को. हाँ उंगरा लगा बस ज्यादा ना को निकालो चलो ఇక్కడ చూడు ఎంత నీట్ గా చెక్కిరేవి ఎంత పర్ఫెక్ట్ గా చెక్కిరంటే అంత పర్ఫెక్ట్. కానీ అన్నిటికన్నా ఈ ఆయుధం నాకు బాగా నచ్చింది. ఏనుగు దంతాలతో మారిన ఆయుధం ఎంత మందిని పొడిచిరో దీంతో. ఏదో కృష్ణ ఎంత మస్తుంది. పాములు కూడా ఉన్నాయి డౌట్ ఉండే నీకు కృష్ణ పాము పుట్ట అరే పాములు ఆడించేటోళ్ళు వీళ్ళు అబ్జర్వ్ చేస్తలేం మనం. ఇక వీళ్ళు పోతురు కావచ్చు వీళ్ళు సాలార్ జమ్ మీద బోటు చేపల మెటోడు ఏదో తీ మీ అంతా మాకు అత్తదా అక్కడ చూడవు. ఇక మళ్ళీ చేద్ది పంఖ ఇసురు కర్రా ఇసురు కర్రా నాకు రాదు కానీ ఇక ఉంగరాలు ఏరుగుదంతా ఉంగరాలు ఇది పెట్టుకుంటే అదృష్టం వరించి కోట్లు సంపాదించుకోరి. అన్న యూట్యూబ్ ఉంది ఏంది నీకు వస్తాయి నాకైతే ఇడ ఎన్ని చూసినా తగ్గేటట్లేవు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది ఇది మొత్తం ఎంకలది ఇది మొత్తం ఎంకలతో చెక్కింది. కానీ ఎవరో ఇల్లు పేర్లతో చెప్తలేరు. కానీ ఇక్కడ చూడు ఇది ఏందో దీని అర్థమైతే అర్థమవుతలేదు నాకు. ఇక్కడ చూడు ఇక్కడ కుందలను కూసోబెట్టుకున్నాం అనుకున్నారు మంచిగా. ఇక్కడ ఏమో మరి ఈ సీన్ ఏందో పిల్లాడు ఆడుకుంటుండ్రు కట్టెలా మస్తు మంది ఉన్నారు కనబడుతున్నారు. నువ్వు జూమ్ చేస్తారు కనబడుతున్నారుగా. అరే వీడు చైనీయుడు చైనా నా కొడుకులు ఇక్కడ కూడా డామినేషన్ అలా మనది ఇగో మనతో నీతో అయితే సిద్ధితో గుర్రాల మీద ఎడ్ల బండ్లు అయితే పోలే ఎందుకంటే అప్పుడు కార్లు బస్సు లేవు కాబట్టి ఎడ్ల బండి మీద నడిచింది కథ మొత్తం. ఈ చైనా వాళ్ళే కాంబినేషన్ చూడరా నా రేపు నువ్వు ఈ చైనా నా కొడుకులు ఇక్కడ కూడా దూరిరు నిజంలో లాస్ట్కు. చలో అప్పుడు జాగ్రత్తగా ఫలేస మొత్తం చూపెట్టాలి ఇంచు ఇంచు ఎట్లుంది కళాకారులు మనోళ్ళు బాబులు వీళ్ళు ఏం చేసిపోయారు అనేది ప్రజలకు తెలవాలి. వాళ్ళని బ్లేమ్ చేసేట్లా నంబర్ వన్ ఉన్నారు. సో చూపెట్టున్న బాధ్యత ఇక్కడ చూస్తే అందరు కలిసిమెలిసినట్టుంది. కానీ ఈ కాలంలో గొడవలు ఎక్కువైతున్నాయి మంచిగా కలిసిమెలిసి ఉండాలి. మనం మెల్లమెల్లగా ఎట్టేటో పోతున్నాం. మీకు ఒక డైరాక్ ఇక్కడ కోతినే దాక్తుండేవాడు డైరెక్ట్ కోతి నేతి మీద గొంపల బాణం పట్టుకున్నాడు డైరెక్టు. ఇడు పావురాలు కింద కుక్క ఏందో ఈ డప్పులు కొట్టుకున్నట్టు అనుకుంటా. మొత్తం ఇవన్నీ మొత్తం పండ్ల మీదనే మొత్తం ఏనుగు పండ్ల మీద చెక్కబడినాయి ఇవన్నీ. ఇగో మొత్తం గానా భజంత్రి బ్యాచ్ ఇది బ్యాండ్లు కొట్టుకున్నాడు ఒకప్పుడు అట్లా ఇగో ఈడ చూడవచ్చు. ఈ సేమ్ చేపలు పట్టేటోళ్ళే కావచ్చు వీళ్ళు చైనా వాళ్ళు కనబడుతున్నారు. వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళతో ఇవి చూడు చిన్న చిన్నగా
అసలు ఈ కళాఖండాలు చూసినందుకు ఎంత కళ్ళు సరిపోతలేవు. ఎంత ముద్దు ఉన్నాయి చూడు రాని, అది కప్ప అనుకుంటా ఏమన్నా దాచిపెట్టుకున్నాను. సో ఫైనల్గా పరలోకమున్న ఓ ప్రభువ మన యేసు సిల్వను చూడొచ్చు. ఇవి కూడా నాకు అర్థమవుతలేదు. సిల్వ మీద ఎన్ని బాధలు పడ్డాడో యేసు మొత్తం ఇది అలగ్ మరియమ్మ అనుకుంటా. అట్లా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రం మస్తు ఉందిగా. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు బా. ఇక్కడ రక్తం వెళ్తుంది మొత్తం. చాలా పెయిన్ అనుభవించినట్టున్నాడు ప్రభు. ఏమంటావు ఆల్టర్నేట్? ఇక్కడేమో బట్టలు లేవు, ఇక్కడేమో బట్టలు ఉన్నాయి. ఎట్లా అర్థమవుతలేదు నాకు. ఇక్కడ మొత్తం ఇక తీర్మార్ డిడ్డిరిడిడి. ఇది హాస్పిటలా లేకపోతే దారకారి కూర్చొని మొత్తం డామినేషన్ చేస్తున్నంట. ఇక్కడ గాన భజన బ్యాచ్లు రెండు ఉన్నాయా? ఇక్కడేమో ఇద్దరు ఉన్నారు. మరి ఈమె ఏడుతుంది ఇక్కడ. ఏంది ముచ్చట పక్కకి అవు అవు ఆమె ఏడుతుంది. ఈమె ఏడుతుంది మరి ఇక్కడేమో డబల్ గేమ్ ఉంది. మరి ఏందో నాకైతే అర్థమవుతలేదు. మీద చూడు ఒకప్పుడు డ్రెస్సులు డిజైన్ డ్రెస్సులు డిజైన్ ఏమి ఆడుకుంటుందా? మొత్తం తలవారు పట్టుకుని ఉన్నారు కదా వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటే మొత్తం లోపట్నేస్తారు. ఏమో పెద్ద మనిషి నాకు తెలియదు. ఆయన తోపే ఉన్నాడు. ఓకే డన్. ఓపెన్ ప్లేస్ ఉంది, లోపల మరి ఏమున్నాయో చూడాలి. ఇక్కడ అన్నిటికి మించి ఫ్యాన్లు వెరైటీ ఉన్నాయి. ఇవి ఫ్యాన్లు డైరెక్ట్ మీద ఉంటే ఇక్కడ సైడ్లలో కదా చంపుతున్నాయి. ఇంకా లోపల ఏమున్నాయో యాంటిక్ పీసులు చూద్దాం. చలో రండి. మరి ఇది ఎన్ని సంవత్సరాలతో గడియారం నాకే తెలియదు. అని స్టిల్గా నడుతుంది వాచ్ ఇది. లోపల జూమ్ చేయి. అలా ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ వాచ్ రన్ ఉందంటే అంటే ఎంత స్టాండర్డ్ అర్థం చేసుకోరు. ఇది ఎన్ని వందల సంవత్సరాలతో మరి ఇది అది లోపల ఇప్పటికి బొమ్మ ఆడుతుంది. ఇది హైలైట్. ఏమంటావు? నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్కి వచ్చేసినాం మనం. నాకు ఇష్టమైన ప్లేస్ అన్నట్టు ఈ పాటల తోపు. ఇతడితో మరి ఏంటిదో ఇది. సో మొత్తం సామ్రాజ్యంలో ఇది హైలైట్. వేరే ఇది ఇక్కడ అసలు నడిచేది కథ. కృష్ణ వేరే ఉందిగా మొత్తం. నెక్స్ట్ లెవెల్. బాణాలు చూడొచ్చు యూట్యూబ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది బాణాలు చూడొచ్చు. ఖాళీ ఒక్క దీనిలో పెట్టి ఒకసారి గుంజి కొడితే ఇక మనిషికి డైరెక్ట్ ఆర్పార్ దీనిలో కూర్చుందంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి అంతే. ఇగో ఇదన్నమాట మెయిన్ ఈ రాజ్యాన్ని పాలించేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఇది అలాగే మెయిన్ క్యాండిడేట్లేదు. ఇది మనం కొన్ని సిరీస్లలో కూడా చూడొచ్చు. ఇది ఈ చేతులు అయి తల్వార అయితే లెక్కలేదు. ఈ కాళ్ళకాడ అనుకుంటా కాళ్ళయి చెస్ట్ అనుకుంటా చెస్ట్ అయి ఈ టోపి అలా పిల్లలయి. తల్వార ఇస్తే మొత్తం ఆగుతలేదు పానం.
సాలార్ మ్యూజియం ఇదన్నమాట చరిత్ర అట్టేనే తుడిచిపెట్టుకుంటే పోయే చరిత్ర కాదు తల్వార్లు ఎట్లున్నాయి బ్రదర్ తల్వార్ల కన్నా తోపేందో తెలుసా ఇడా చూపెడతాదా ఇది అసలు కథ మొత్తం గన్నులు ఒరిజినల్ ఇవన్నీ చూసి కాలంలో తయారు చేస్తారు ఎట్లున్నాయి చూడరు గన్నులు అవో తోపే ఉంది ఇది అన్న కొంచెం డిజైన్ బి అల్టర్నేట్ అని ఎగ్జామ్ ఉంది డిజైన్ అవు మీద చూడు తపంచా ఇవో ఈ కత్తి కత్తి ఇవి కత్తి అన్నట్టు ఇవి ఇక్కడ రెండు కనబడేది కత్తి ఇవి పిస్తల్ ఇవో ఇవి షికార్కి పోయేటి అనుకుంటా బ్రదర్ ఇవి షికార్కి పోయేటి అంతేనా షికారియా ఏమో నాకు తెలియదు ఎనకటి కాలం ముచ్చట్లు ఈ గన్నులు ఇంత పెద్దగా ఉన్నాయి కాబట్టి నాకు డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ గన్నులు డైరెక్ట్ ఇక్కడ పడతారు కావచ్చు ఇంత డిస్టెన్స్లో బాగా ఎగ్దమ్ బాగా పెద్దగా ఉన్నాయి అంటే మనుషులు కూడా అట్లా ఉండే కావచ్చు ఇప్పుడు అంతా గింత గింత అయిపోయినా కానీ అప్పుడు ఎంతో ఎంత పెద్దగా ఉన్నాను మనుషులు అవి ఇప్పటి కాదుగా మామూలుగా లేవరా నాయన అది కెమెరాకే సరిపోతలేవు కొంచెం వెనకకు బరాబర్ కనబడుతుంది నేను జాందే అసలు ఈ కత్తులల్లో నాకు ఈ కత్తులేదో అర్థమైతే లేదు కానీ విచిత్రమైన కత్తులు ఉన్నాయి దీంట్లో ఈడ ఒక చేతితోనుంది మరి ఇది ఈపు పోకునేదా మరి ఏంటిదో అర్థమైతే లేదు అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇవో గివ్ అయితే చూడు ఇవి లైన్గా ఇవో డబల్ డబల్ సైడ్ టూ సైడ్ కస్స కస్స కూర్చుడ కావచ్చు రాజ్యం మీదకి వచ్చినోనికి ఇవి ఎంత మంచిగా ఉన్నాయి ఖంజర్లు ఇవి గొడ్డలు చూడరి మనం సినిమాలలో చూసి బాగా మూడ్చిపోతాం అవి అవి డూబీ ఒరిజినల్ దీనిలో అరబిక్లా రాసి ఉంది చూడరి తేలు కూడా ఉంది తేలు తేలు లాంటి కత్తులు అవి ఎట్లా పడతారో మేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడరి మీద కత్తి ఓకే మీద తేలు గొడ్డలు ఇవి ఏందో ఇవి రెండు మూడు అర్థమవుతలేదు ఐటమ్స్ ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ పంచు కత్తి ఇది మొత్తం ఎనుముకు సంబంధించినవి ఉన్నాయి ఇక్కడైతే చూడవచ్చు మొత్తం మళ్ళీ ఏనుగు బొక్కలే కావచ్చు ఇవి ఏనుగు దంతలే కావచ్చు మరి ఇంట్లో ఏమో తెలియదు మొత్తానికైతే ఐ లవ్ మారణాయుధాలు ఇటువంటి మారణాయుధాలు నా జీవితంలో ఫస్ట్ చూస్తున్నా చూసినందుకు ఖుషి ఉంది మారణాయుధాలు అంటే ఆషామాషి ముచ్చట కాదు రషీద్తో ఏ ఏ సమజమని యారా వస్తుంది మీకు ఏ క్యా నయోతా ఇస్కి అందరిసే కూర్చో దబాయితో ప్రస్తుతం నిగలతాయిగా ఫిర్ ఫైలే వాళ్ళే వస్తారు వీలు చేసిన కథలు మనం ఏం చేసినాం కానీ డైరెక్ట్ మాలం నా తీరా బడే కిట్టే పడేది ఒక పాయింట్ టు పాయింట్ మారుతాయి పురే హీరా నాకు షికార్ కర్తే సుంగా మీరు ఖయాల్సి దాల్ దేనే కొంత అయితే ఫైల్ ఏ క్యా ఫిర్ ఆంటిక్ ఫీజ్ దిఖరా జర్రా పడా వస్తుంది డిజైన్ ఆహా ఇంత ప్యారా హై వస్తుంది అవును ఓహ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయ కత్తుల మీద కత్తులే కనబడుతున్నాయి మొత్తం తల్వార్లు తపంచాలు తల్వార్ ఒక తల్వార్ రెండు తల్వార్లకే ఆగమవుతారు ఒక్కొక్కళ్ళు అబ్బా గిన్ని తల్వార్లు ఉన్నాయి ఇడా ఇది సామ్రాజ్యం అంటే ఇవాళ మీద వాళ్ళు కాపాడుకుండా అన్నట్టు దీన్ని ఉర్దూలో రాసి ఉంది ఏ
ಡೈರೆಕ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ಜೋರ ಕೊಡ್ತಾರೆ ತಲ್ವಾರ್ಗೆ. ಡಿಫೆನ್ಸ್ ತಲ್ವಾರ ಅನ್ನೋದು అసలు గింత పెద్ద తలవారలేదు నాకు అర్థమైతలేదు. మనుషులు ఎట్లా వాడిరు ఇది? ఒక్కొక్కటి 5-6 కిలోలు ఉండేటట్టుంది ఇది. తింపిలు ఆవాడి దింపనన్న కానీ దమ్మే యాభై కిలోల బత్తలు ఆడుతుంది. ఇది చూడు రీ ఆ గొడ్డలు. అరే ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి నిజంగా. ఈ మారణ ఆయుధాలు చూడగానే మన దిల్ కుష్ అయిపోయింది దోస్తులు. ఇవి అట్టుగాలు పొట్టుగాలు వాడేటి కావు. ఇవి ఒక రేంజ్ ఉండాలి. అది ఇప్పుడు డిజైన్ దేఖో. వావ్ వండర్ఫుల్. ఏం డిజైన్ బాయ్, దీని మీద డిజైన్ చూడు. तबर का दे तबर अकबर बिन खबर बोले सर कहा है खाली अल्टरनेट है पूरे छुरिया इकड़ा कूड़ा अच्छे सर की इकड़ा कूड़ा कोड ఉంది ఇది మొత్తం సెక్యూరిటీ గార్డ్ మొత్తం కత్తులు పెట్టుకొని ఉన్నారు ఇట్లా ఏమంటావు ఏ దయ్యాలు కావవి తోపులాలు దిస్ ఇస్ తల్వార్ सालार जम या जूम करो पूरा उर्दू में है खाली नवाब लोग आदो निजाम लो नवाब लो सालार जम अंटा ये ना करता मैं तेरे दी कान कत्तूले तो मस्त ना चिने भाई वाले ने मुद्दा पाला नहीं चिने कत्तूले कत्तूलो मुद्दम एटु है ना कत्तूले एटु दूसरा तलवार ले उन्हें आहा ఇది కూడా ఒక ఆంటిక్ పీస్. ఇది ఈపు మీద కొట్టంగానే మొత్తం చరపటలు ఎత్తే ఈపులోకి వెళ్ళి మొత్తం పొట్టు లేచేస్తుంది. నేను చెప్పలే నువ్వు చెప్పినట్టును చప్పుడే కూడు అంటే అటువంటి ఐటమ్స్ దొరకడం మన అదృష్టం. సో ఫైనల్గా మనం మన సామ్రాజ్యాలకు వచ్చేసిన మొత్తం మారణాయుధాలే కనబడుతున్నాయి చూడొచ్చు. ఇటు చూసినా మారణాయుధాలే, ఇటు చూసినా మారణాయుధాలే. ఇటు చూడు ఐంటిక్ పీస్, అటు చూస్తే తపాంచాలు, రివాల్వర్లు, గన్నులు. సో ఇదన్నమాట ఈ బ్లాగ్. నెక్స్ట్ కూడా ఇంకోటి పాడుతూనే వస్తున్నాం. సాలార్ మ్యూజియం హైదరాబాద్ ఇది. నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్ యార్. కత్తులు చూస్తే మాత్రం దిల్ కుష్ అవుతుంది. ఈ ఆల్రెడీ గింత పట్టుకునేందుకు ఎడుతుంటే వీళ్ళు ఇంత పెద్ద కత్తులతో ఎట్లా నడిపిర్రు? బతకంటే వాళ్ళు బతికిరు, మనం బతికేది ఏం బతకలేదు. బానిస బతుకులు మనవి, వేస్ట్. వీళ్ళు బతికిన సింహం బతుకంటారా? ఇది ఏం బతుకురా చూడుది ఎట్లుంది ఖాళీ. అవు వేరే క్యాబుల్ది ఉచల్లా కాలి మురియా కాలి మారణాయుధాలు అంతే. పల్లాగిలు అవి ఇవి ఉన్నాయి ఇడా చూద్దాం దారిగా. ఆహా మొత్తం రిచ్ లైఫ్ ఇడా. ఫుడ్ తినే టేబుల్లు ఇవులు వేరే ఉంది ఇడా కథ. ఏవో పల్లకిలో పెళ్ళి కూతురు అనేటట్టు. తమ్ముడు బిగ్ ఫ్యాన్, ఎక్కడుంటావు తమ్ముడు? అల్వాలుంటా? ఓకే, అరే తొందర తీసుకోరా. ఇదరా లేట్ అవుతుందిరా తమ్ముడు. నువ్వు నువ్వు తిరుగు, నేను ఉంటా, నేను ఎటువను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే సింగిల్ చైర్ ఇది. అది బా షా లైఫ్ ఎంజాయ్ కరే వస్తాత్. అవ్వా నాకు రోల్స్ రాయల్స్లు, మంచి మంచి కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ చూసినా కానీ నాకు ఏమనిపించలేదు. కానీ ఫస్ట్ టైం, వన్ ఆఫ్ ది ఫస్ట్ టైం ఇటువంటి వెహికల్ అని చూడగానే లైఫ్ అంటే ఇదిరా అనిపించింది నాకు. ఇది అది రిచ్, అది అది లగ్జరీ అన్నట్టు. అది లగ్జరీ ఏసీ, ఇది లగ్జరీ, డబల్ లగ్జరీ కనబడుతుంది నాకు. ఇది డబల్ లగ్జరీ. ఇది అలాగే దిగరానే అతగి మొత్తం వేరే ఉంది కదా. ఇది ఇవో ఫుడ్, ఇవన్నీ అందరు కూర్చునేటి అనుకుంటా. పక్క పండులు, ఇది హాల్ అనుకుంటా. ఇది ఆ కట్టే స్మెల్ మాత్రం ఇంతవరకు పోలేడా, స్మెల్ వస్తుంది మొత్తం. తినురి అనుభవించరు, అనుభవించరు వేరు మీరు. కానీ ఎన్నెన్ని కోట్ల ప్రాపర్టీ ఇదంతా. ఇది అన్నట్టు మొత్తం నిజాములు, రాజులు, పూర్వీకులు తిన్న ఇవన్నట్టు
ఇది ఒకప్పుడు డిజైన్ చూడరు, దీన్ని ముడుతున్నా చాలా సంతోషంగా ఉంది. కమ్సగా ముట్టే అదృష్టమైన ఇల్లు ఇచ్చారు మనకి ఇడ. అయ్యో ఒకప్పుడు బండ కొన్ని ఏండ్ల కిందనే ఇవి తయారై ఉన్నాయి. మొత్తం రిచ్ లైఫ్. ఇగో ఒకటే దెబ్బకు మూడు పిట్టాలు, మంచిగా మాట్లాడుకోవచ్చు. వన్ చీర్ ముగ్గురు ముగ్గురు కూర్చోవచ్చు. ఇగో సోఫా చూడు ఎంత పెద్దగా ఉంది. అంటే ఇలా ఇలా హౌసింగ్లు ఎంత పెద్దగా ఉండేవచ్చు మరి, ఇది ఇంత పెద్దగా ఉందంటే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అది వాయించేది అనుకుంటా ఇది. అబ్బా మంచిగా అదే అదే అబ్బా ఈ క్యా డిజైనే వస్తుంది. ఏక్ పోయే దేహో అల్టర్నేట్ తీసే ఏ గ్రీన్ కలర్గా డిజైన్ హైలైటే. అరకే రెడ్గా అప్తకనే కాదు డిజైన్ మీద దేహో కైసా కుర్చాక ఎట్లుంది డిజైన్ చూడు ఇక అంతే. ఇగో ఇది కదా లైఫ్ అంటే, ఇట్లా ఒక్కరోజు బతికి వీకినా చాలు. చేర్స్ ఏ పూర సుర్మేదాని అక్యావు రజిత్ సుర్మేదాని వచ్చింది. ఈ సుర్మేదాని అంటే ఇట్లా మీకు ఎట్లా చెప్పానంటే కళ్ళకు పెట్టుకునే కాటుకుంటుందా కాజల్ అవిటి బాక్సులు అనుకుంటా. అవేంటి అవి కూడా అవేనా? పిల్లలు ఆడుకునేటి అవి టైంపాస్కి. ఇది చూడవచ్చు దీని డిజైన్ ఏందా సార్? ఇగో యాంటిక్ పీస్ ఉంది ఇది, కానీ ఏసీ బంద్ చేసిరు ఇల్లు. పైసలు తీసుకుంటారు లక్షలకు లక్షలు సంపాదిస్తారు, కానీ మాకైతే ఏసీ లేదు ఏం లేదు దీనిలో. జస్ట్ ఒక ఫ్యాన్ పెట్టారు అది కూడా 1944. ఈ డిజైన్లు చూపెట్టా దీని మీద ఉన్నాయి ఒక్కసారి జూమ్ చేయి. వావ్ ఎక్స్ ఎక్ ప్రాపర్టీ. పిన్నులు చూసిన చెవులల్లా చెవులల్లా దింపేటి కానామా కానామగా మైలికాలు తెసం. ఇక ఏది ముట్టినా ఇది ఒక్కటి ముట్టినా కోటి రూపాయలు ఉంటుంది కావచ్చు. ఇది ఒక్కటి ముట్టినా కోటి రూపాయలు అనుకుంటా. అయ్యో ఇలా చూడు కత్తెర్లు బిత్తెర్లు ఉన్నాయి ఇక్కడ ఇడ్రా లోపల. ఇప్పుడు అర్థమైంది మొత్తం కత్తెర్లు చాకులు అందరికీ హై సర్వీస్ ఫోన్ అవుతా నార్మల్ తీసే. ఇదైతే అతరపడాలి అనుకుంటా. అట్లనే ఉంది ఇది ఏందో అర్థమవుతుంది గిన్నె డబ్బాలు ఏందో దా ఇటు సైడ్ చూడిగా. వాటే డిజైన్ వాటే పర్ఫార్మెన్స్ ఏడ చూసినా ఏనుగులు గుర్రాలు తల్వార్లు కత్తులు మొత్తం వెపన్లు తపంచాలు ఇవే కనబడుతున్నాయి మొత్తం దా ఇట్రా. ఇటు చూడు యాంటిక్ పీస్ ఇవి నీకు ఇప్పుడు 100 ఏళ్ళు కాదు ఇంకో 100 ఏళ్ళు ముంగడమైన ఇటువంటి కనబడాయి. ఎట్లున్నాయి యాంటిక్ పీసులు? ఇది నేనైతే ఒక వస్తువుని అయితే ముట్టినా చాలు నాకు. ఈ టేబుల్ని ముట్టినా దిల్ కుష్ అయింది, కానీ ఆర్కిటెక్చర్ మంచిగా ఉంది ఎక్దమ్ ఉంది. బండ బండ ఇది కట్టే కాదు, ఇది సైడ్లలో కట్టే ఉంది కానీ ఇది బండనే. ఓకే సో ఇదన్నమాట బ్లాగు. అండ్ ఇంకో గదిలా కూడా పోదాం, ఇంకేమున్నాయి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇదే అన్నమాట. అన్నిటికీ మించింది ఇది ఎట్లున్నాయి ఒకసారి లైక్ కొట్టి కామెంట్ కొట్టుడు దోస్తులు. ఇవి లగ్జరీ లైఫ్ అంటే ఇది. సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నంద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మోయిస్ భాయ్ వన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మోయిస్ భాయ్ బోల్తే అప్తో అపన్. ఏదైతే ఒకప్పుడు పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళే అన్నట్టు ఇది. డిజైన్స్ డాగ్స్ ఇవన్నీ డాగ్స్ అన్నట్టు. లా ఊరే కుత్తే ఏకైక డిజైన్కి ఏకైక కుత్తే అంటే ఈ టైప్ కుక్కలు కూడా ఉన్నాయన్నట్టు ఒకప్పుడు. ఇట్లా వీళ్ళ ఆలోచనలు వీళ్ళు మనాజీ వచ్చి లాలైతే ఇది ఇదేంటిది యానిమల్స్ షేరా బాబారా దగ్గరే పులులు సింహాలు కనబడుతున్నాయి ఇక్కడ. కట్టె మీద డిజైన్ ఇది
కట్టెల మీద డిజైన్ అన్నట్టు. ఆ కట్టెలు కాదు, బొక్కలు అనుకుంటాం మళ్ళీ. ఇది కూడా ఏమో ఎవరో తెలిసి ఇవి ఇక్కడ కుందేలు, గుర్రం, కుక్కలు, సింహం, కుక్క, అవి కూడా కుక్కలే, ఇవేంటి కుక్కలే, ఇవి కూడా కుక్కలే. దా ఇవి నార్మల్గా ఇప్పుడు దొరుకుతాయి, ఇవి ఎడబడతాడా. కానీ అరబిక్లా చెక్కబడినవి, ఇవి స్కెల్టెన్లు, దయ్యాలు బాబు, కొరివి దయ్యాలు. ఇవి వాంటెడ్ చోర్ డాకు. ఆ డాకు గుర్రం, టోపి, కుక్క, స్కెల్టెన్. ఏదో తిరుగుతుంది అంతరాత్మలు. నాకు డౌట్ వస్తున్నాయి దోస్తులు. ఏ డాకు దొంగ అడుగుతున్నాడు. ఇదర్ ఇదర్ అసలు బండి మీద అత్తాయిపో. నై రాబిడ బుక్కలతో అత్తాయి. వెరైటీ వెరైటీ ఉన్నాయి. దా గుర్రాలు, ఓన్లీ గుర్రాలే ఉన్నాయి దీనిలా. ఒకటి బర్రె ఉంది, ఏనుగు ఉంది, చింపాంజీ కూడా ఉంది దీనిలా. ఇవో ఇవన్నీ కొంగలు, కొంగలు, గద్దలు. మీద చూడు డిజైన్, మీద చూడు డిజైన్ చూడు మీద. ఇవో ఇటు ఇవో మంచిగా రౌండ్గా ఉన్నాయన్నట్టు. రౌండ్ అరే కత్తి, ఇట్లా కత్తులు ఉన్నాయి. ఇవో ఇదో చూసిన ఇక్కడ కనబడుతున్నావు ఇలా. ఇగో మధ్యలో కత్తి ఇడ. ఇక ఇక్కడ ఓపెన్ ఉంది చూడు ఇక్కడ. ఇక ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఇది కత్తి. ఇగో వెళ్తుంది కత్తి. ఇది టెక్నికల్ అంటే మనం కూడా నేర్చుకోవాలి. ఇది చూసి ఆహా, ఇవి కూడా యానిమల్సే ఉన్నాయి. ఇంత డిజైన్లు ఉన్నాయి చూడు సైడ్కి వెళ్ళి. వేరే ఉన్నాయి కానీ ఈ వీడియోలో ఎందుకంటే నాకు మనస్ఫూర్తిగా చూడకుండా అవుతుంది కదా. ఈ మన వీడియోల మీద పడుతున్నాం చూస్తలేం. ఇది గోల్డ్ స్టిక్ అది. ఎందుకు వేద్దామని ఐడియా ఉందా? డిజైన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. అప్పుడే పెయింటింగ్ చూసిన ఒకప్పుడు పెయింటింగ్ అట్లుండే ఒకప్పుడు. చలో రైట్, ఫైనల్గా ఇదన్నమాట. చలో మొత్తంగా ఒకసారి ఒకసారి చూపెట్టాయి మొత్తం. చలో దా ఇదే అన్నమాట మ్యూజియం మొత్తం కట్టెల్ది. దా ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. నిజాంలా మొత్తం ఒక వరల్డ్కి వచ్చేసినాం. వాళ్ళ టైం, వాళ్ళ సందర్భాలు ఎట్లుంటాయి, ఏం కథ అని చెప్పి మొత్తం వాళ్ళ వాచెస్ అన్నట్టు ఇవన్నీ వాచ్ కలెక్షన్స్ ఇలా వాళ్ళే అన్నట్టు మొత్తం టోటల్గా చూపెడతా. ఇవి ఇడారా ఒక్కొక్కటి కొన్ని. ఇప్పుడైతే ఎన్ని కోట్లదో టైం. ఇక చూడు ఈ టైం, ఈ టైం అంటారు అసలు దీన్ని. ఇది వాళ్ళే గుర్తుపట్టాలి. మీరు ఆ గంట కింద ఇది ఇది చూడు. ఇదొక డిజైన్. ఇగో ఇదొక వాచ్ చూడు. ఇగో ఇదొక వాచ్ మీది ఉంది. ఇగో ఈ సైడ్లో ఉంది. ఇగో ఇది కూడా మీద ఉంది వాచ్. ఇగో ఇది కూడా మీద ఉంది. ఇగో ఇదొక వాచ్. ఇగో ఇదొక వాచ్. అగో ఆ టైమింగ్ది ఒకప్పుడు చూసిన మధ్యది ఇసుక పడకుండా పోయేది గీది. ఇదొక వాచ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఓఫో మొత్తం వేరే ఉన్నాయా వాచ్లు ఇవి. ఇదొక పెద్ద వాచ్ అన్నట్టు. అండ్ ఇదొక వాచ్. ఇదొక వాచ్. ఎన్ని ఇక్కడనే ఎన్ని వాచ్ ఉన్నాయి డిజైన్లు చూడు. ఇదొకటి ఇది. ఇది మొత్తం మన గ్లాస్కి సంబంధించింది అనుకుంటా. ఇది మన కప్పులు ఉంటాయి కదా టీ కప్పులు, అదే టైప్స్. ఇదొక వాచ్. ఇగో ఇదొక వాచ్. ఇదొక వాచ్. ఇగో ఇదొక వాచ్. ఇగో ఇదొక వాచ్. ఇదొక వాచ్. ఇదొక వాచ్. ఇది ఇది వీడికే చచ్చిపోతున్నా నాకు చెప్పు.
ఇది కూడా వేరే ఉంది. ఇది చూడొచ్చు ఎంత మంచిగా ఉన్నాయి ఈ డిజైన్లు. చూపెట్టబోతుంది మరి నువ్వు అద్దంట నాలుగు. అవో ఇదేంటి అబ్బా ఆంటిక్ పీస్ ఇది. అమ్మా తోడు వేరే ఉంది కదా ఇది. ఇది కూడా ఆంటికే. ఇది ఆంటికే. ఇది ఆంటికే. అన్ని ఆంటికే. ఇవన్నీ మూడు కలిపితే ఒకటే వాచు. కడుపులో ఇద్దరు కడుపులల్లా ఈడ కింద ఏమొస్తే వస్తుంది. వేరే కలర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అచ్చేసోకరు కలర్ ఇవ్వదు డిజైన్ ఇటు. ఒక్కటే దాంట్లో ఐదు. ఏందన్నట్టు నాలుగు ఎందుకు అన్నట్టు. కాలము టైము ఓ గీడ కూడా నీకు అర్థమైతే లేదు. ఈడుంది ఈడుంది ఒక అంటే మొత్తం అన్ని పరజ్ఞానం వెనక కూడా వెళ్ళిపోతా వంద సంవత్సరాలు. ఆహా ఏం అనుభవించరా నాయన. ఇవి బుర్రల్నే ఒకటి పెట్టేసి డైరెక్ట్. ఆహా వావ్ నైస్ కలెక్షన్స్. కానీ ఎక్కడుందో గడియారం అర్థమవుతుంది. ఈడ గడియారం ఉంది. చూద్దానే పిచ్చిలేతుంది నాకు మొత్తం. కాలు చేతులు గుంజుతున్నాయి మొత్తం దింపి దింపి. చూడు చేసి చేసి మీ గురించి ఇదంతా. దయచేసి ఇంత కష్టపడ్డందుకైనా అందరు కూడా సపోర్ట్ చేయరు గట్టిగా. ఇది నాదో బచ్చమన్న డ్రీమ్ ఉండే. ఇవి పెద్ద వాచెస్ అన్నట్టు ఇప్పుడు. ఆడు కూడా ఓనియరు. చేతుల మీద చూసారా వాచ్ ఇది ఎట్లుందో. దానిలో ఏం వాచ్ ఉంది అది కూడా వాచే మొదడు. గోడ వాచ్ వాచేడు ఉంది గీడు ఉంది మధ్యలో. ఇది వాచే. చరిత్ర అండ్ పైసలు పెట్టినందుకు నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక మంచి అనుభూతిని మిగులుతుంది ఈ వీడియో నాకైతే. వావ్ ఇది మస్తు ఉంది. ఇప్పటి కూడా స్టిల్లు కానీ ఏది కూడా వర్కింగ్ లా కనబడతలేదు నాకు. ఏది కూడా వర్కింగ్ లేదు. ఇలా పది అవుతుంది. మేము వచ్చేసరికి మూడో నాలుగు అవుతుంది. ఏం గడియారాలు ఏమో ఇది దయ్యాలకు గడియారాలు. మొత్తం ప్రతీది గడియారమే ఉంది. కదా లైఫ్ మొత్తం టైమింగ్ మీదనే నడిచింది కావచ్చు. ఏడుగాడికి ఇటువంటి యాంటిక్ పీస్ అయితే లేవు. సో ఇవేం వాచ్లో డిజైన్స్ అల్టిమేట్ చెప్పానండి.
ఇంటికి మంచిగా నచ్చింది నాకు. ఇది బాగా ఇది లైట్ కానీ ఇదైతే బాగా నచ్చింది. ఈ టోటల్ వాష్లలో యోగి ఒకటి, ఇది కూడా హైలైట్ ఉంది. ఎందుకంటే కొన్ని వర్కింగ్ ఉన్నాయి దీంట్లో. చేస్తున్నా ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా ఇది ముచ్చట చూసిరా. ఆహా ఇది కూడా యాంటిక్ పీస్. చూసిరా డిజైన్ గడియారం కూడా పక్కపండి డిజైన్లు చూడరు. ఇటు ఇటు రెండు పెట్టి గడియారం ఎంత లుక్ అన్నట్టు చూడరు. ఇక అసలు ఏదైతే ఏం కనబడుతుంది అవర్స్ కట్లో కూడా డిఫరెంట్ యూనిక్ మొత్తం. ఇవి ఏం కనబడుతున్నా ఉన్నాను. సో ఇదన్నమాట ఫైనల్గా మన బ్లాగ్. ఇది మొత్తం నిజాంలకు సంబంధించిన ప్రాపర్టీలకు సంబంధించిన ఓల్డ్ ప్రాపర్టీలు మొత్తం వాచ్ కలెక్షన్ అన్నట్టు. వీళ్ళు గడియారాలు కూడా ఇంత షోక్గా వాడేటోళ్ళు. థ్యాంక్ యూ. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నన్న బెల్ అకౌంట్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై వన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. కప్పులు అన్నావా చూడు ఇక్కడ చూడవా. సో దోస్తులు తమ్ముళ్ళు ఫైనల్గా మళ్ళా మనం వచ్చేసినాం అన్నమాట. మళ్ళీ ఒక ప్యాలెస్లకు దీనిలోనే మ్యూజియంలకు మళ్ళీ వచ్చేసినాం. ఇవో ఇలా ఏంటంటే ప్లేట్ల మీద వీళ్ళు తాగే నీళ్ళల్లా అలా డిజైన్స్ ఎట్లున్నాయి చూడు. ఇది నాకు తెలిసి ఇది ఇది మన ఇంగ్లీష్ వాళ్ళు ఓంగా కావచ్చు. ఇది కూజ ఇది చూసినా ఎట్లున్నాయి ఇవి యోగి చూడు. ఇది నాకు తెలిసి ఇది బ్రిటిష్ కాలం వాళ్ళవి. ఈ నిజాంలో అయితే కాదు బ్రిటిష్ కాలం వాళ్ళవి. ఇవి చూడు మొత్తం బ్రిటిష్లే ఉన్నారు. ఇక ఇక్కడ చూడు బ్రిటిష్. ఇవి మొత్తం బ్రిటిష్ వాళ్ళ కలెక్షన్స్ ఇవి. అర్థమైంది నాకు పొరపాటు జరిగింది ఏదో. మొత్తం బ్రిటిషే. ఇప్పుడు మనం బ్రిటిష్ మ్యూజియంలోకి వచ్చేసినామన్నమాట. ఇల్లు కూడా మంచిగానే కట్టిరు పర్లేదు. వాటర్ బాటిల్ తెచ్చుకునేది ఉండే తప్పైపోయింది రాజా. అరే వా ఇవేంటివో ఇవి చూడుగో గిటార్లు పాటలు వచ్చేటి దాని లోపల చూడుగో దాని లోపల చూడు. ఇప్పుడు డిజైన్లు లోపల దీనిలో ఎందుకు పెట్టిరు డిజైన్లు. ఇలా తలకాయలు మనకు అర్థం కావు ఇంగ్లీష్ వాళ్ళకి. డిజైన్ బ్రిటిష్ కాలం నాటి అద్దాలు అన్నట్టు ఇవి. నిజాం మ్యూజియంలో ఇదన్నమాట బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం అన్నట్టు ఇది. ఇదేంటిదో డిఫరెంట్గా అత్తర్ పాటలు అనుకుంటా అలా ఇవి. అరే ఈ లైట్ పెట్టి రాలే కదా మెడుతుందా. ఏమన్నా అర్థమైందా నీకు? అది రాతి పండనా లేకపోతే లైట్ పెట్టిరా? కాదే అది లైట్ కాదే లైట్ పెట్టరా అది మెడుతుంది ఆటోమేటిక్. అది ఎవరు లేరుగా గైడ్ ఎవరైనా ఉంటాయి పో మనం. నువ్వు ఇచ్చినావనుకో అమ్మతో చెప్తున్నా మొత్తం వల కొడతా నీ ఫోన్. ఇప్పుడు నన్ను ఒరియాకు దయచేసి. అసలు ఇగో చేతులతో ఇక్కడ కూడా ఉన్నాయి పంకాలు. ఇక ఇదేంటిది ఇది వైట్ ఇక కింద చూడు. ఇగో ఏమో చదువుతుంది చదువుతుంది చూడు. ఏడా వీడియో తీస్తున్నా ఒక నిమిషం ఆగు. వాళ్ళు మళ్ళీ అత్యంత పరిచయం అయితే ఒక 5 నిమిషాలు ఆగు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ ఇదొకటి. ఇది ఏమో రూడో ఏమో నాకు అర్థమైతే లేదు. అరే క్యాంగా వస్తుంది ఆ నీళ్ళు నీళ్ళు గంగాళమైంది. అది 2 కుక్కలు పట్టుకొని ఉండండి.
చూడు ఈ పెద్ద మనిషి వాళ్ళు పక్కపండి మొత్తం కుక్కలు పట్టుకున్నాడు కింద చూడు కుక్కలు ఇక గంగాలం ఈడ కూడా గంగాలం ఇక ఈడ మా తోడు మామూలు ఒరితలే రచ్చిన వాళ్ళు మీద కూడా చూడు ఇక మీద చూడు ఈ డిజైన్లు కూడా వేరే వేరే ఉన్నాయి అన్నీ ప్రతిదీ కూడా ఇగో బంగారం దాచి పెట్టుకునేది కావచ్చు వజ్రాలు బంగారం దాచి పెట్టుకునేటి నీళ్ళు తాగేటి చాయలు తాగేటి కోళ్ళు ఇది మొత్తం టోటల్గా ఏంటిదో అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకుంటాం ఇంట్లో మీద అద్దం కింద కుండి ఎట్లా చూడు అప్పటిది వీళ్ళ టెక్నాలజీలు వీళ్ళయి ఇక్కడ కూడా చూడవచ్చు యాంటిక్ పీసులు ఉన్నాయని సో డిజైన్ మీద జబర్దస్త్ అది ఎగ్జామ్ ఉన్నాయి డిజైన్ వాటర్ మౌంటైన్ లేకున్నాయి ఇవి నీళ్ళు వాడకుండా కింద పోయినట్టు ఆహా ఆల్టర్నేట్ ఇదేంటిదో నాకైతే అర్థమైతే లేదు మరి ఈ అద్దాలు కూడా సేమ్ ఉన్నాయి డిజైన్లు బట్ ఇది ఇది వేరే ఉంది ఇట్రా దీన్ని జూమ్ చేసారా మంచిగా కింద కాళ్ళు పెట్టుకునే కాడ డిజైన్ల కాడ కాళ్ళు పెట్టుకునే కాడ ఇది ఏంటిదో ఇది మరి మంచిగా డైనింగ్ టేబుల్ అనుకుంటా ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటా సారీ ఇటు పక్క ఉండి ఇటు ఒకటి ఇది ఒకటి ఇవి రెండు డిజైన్లు ఇవో సైడ్కి మొత్తం ఆయంటిగా దూరం కలిసి చూపెట్టిగా వేరే ఇగో సుట్టలు సుట్టలు 1944 ఇది ఇంపార్టెంట్ మనకు బాగా ఒక్కొక్క డిజైను ఇగో ఇదేంది గీత పెద్దగా ఇగో ఇవి రెండు చూడు అక్కడ కూడా ఇంటికి ఇది ఒక్కడు ఇంత పెద్దది ఇంకా ఇది మనకు కావాల్సినవి ఇగో ఇది కప్పులు చూసారా కప్పులు కప్పులు ఈ డిజైన్ కూడా ఆల్టర్నేట్ ఇవి గోల్డ్ అయిందా ఎంత అజుడు ఆ కళాఖండం చూడు అందరు పరిపాలించినాయి అరే ఇది విషం పెడితే తెలుస్తుంది అదే ఏంది ఇది అట్లనే ఉందిగా కలర్ చేసి మీదకెళ్ళి చూడు బ్లూ బౌల్ అది బౌలో బొంగోయా ఇవి రెండు మంచి ఉన్నాయి అబద్ధాలు ఆడకు ఈ ఎర్రది ఉన్నది హైలైట్ లేదా ఇదేంటిది అన్నట్టుగా ఇది ఒక డైనింగ్ టేబుల్ లాంటిది డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది అన్నట్టు ఇది కూడా మంచిగా కూర్చొని ఆరామ్సే ఇంత బీరో దాన్ని ఏమంటారు ఒకప్పుడు దాన్ని ఇప్పుడు మనం బీరో బిర్యానీ అంటున్నాం కానీ ఒకప్పుడు ఏమంటుండేను దీనిలో మందు పెట్టుకొని ఆరామ్సే కూర్చొని తాగేటోళ్ళు కావచ్చు ఆ డిజైన్ చూడు అదే గోల్డ్ అది బా ఏం డిజైనే అరకడికి ఇచ్చారు ఏం ఎంజాయ్ లైఫ్ ఫీల్ అది వీళ్ళు పాటలు పాడేటోళ్ళ ఏడవైన కత్తులే కనబడుతున్నాయి వీళ్ళే కూడా ఓకే ఇది ఇది చూడు ఓకే దాని మీద చూడుగా ఇప్పుడు ఇది కలెక్షన్ అంటే కదా అస్సలు సినిమా ఈడుంది ఇది మొత్తం వాళ్ళది టోటల్ హాల్లో ఉండే ఐటమ్స్ అనుకుంటా మొత్తం ఇగో కానీ దీంట్లో ప్రతి దాంట్లో డిజైన్ హైలైటే ఇగో చూడు జూమ్ చేయడానికి ఇదే హైలైట్ ప్రతి దాంట్లో డిజైను అర్థం చూ పెద్ద గద్దె గద్దె ఒడిచినట్టు మీద ఈ మీద కావచ్చు మొత్తం ఫర్నిచర్ అక్కడ ఉన్న చూడు ఇగో పాపం బట్టలు వేసుకోలేదు ఇంత గరీబ్ వాళ్ళు ఉన్నాను పాపం బ్రిటిష్లు చాలా గరీబులు ఉండే వీళ్ళు పేదోళ్ళు దా ఇగో ఇట్లా డిజైన్లు ఫుడ్ తినంగా చూసుకుంటారు అలా పూర్వీకులను చూసుకుంటా తింటారు అన్నట్టు ఇగో ఇక్కడ కూడా చూడు ఇగో వాళ్ళ పూర్వజులు ఇక్కడ ఫోటోలు వీటోలు ఆహా అదే అర్థమవుతలేదు ఇక మనకు అదేంటిది అది అసలు గడియారమేనా అదేంటిది చూడగా
ఆయన అది ఇయే వేరే ఉంది ఇది అయిపోయింది లాస్ట్ ఇక ఇదొకటి అదొకటి చూపెట్టి వెళ్ళిపోవాలి మనం ఆహా వేరే నెక్స్ట్ లెవెల్ ఇదేంటి మంత్రగతనే ఏంది ఇది మంత్రగత లెక్కన ఉంది మ్యూజియంలో కూడా దయ్యాలు తిరుగుతాయని డౌట్ వస్తుంది నాకు ప్రేతాత్మలు అలజడి కనబడుతుంది అవి ఆల్రెడీ చచ్చిపోయింది ఎప్పుడు ఆలస్యమే లేదు చచ్చిపోతుంది నిన్ను నేను ఇగో ఇక అప్పు ఇది బీరువా అనుకుంటా లాకర్లు ఇగో కబోర్డ్లో ఒకప్పటి నుంచి ఉన్నాయి చూసారా కబోర్డ్లు ఇవి డైరెక్ట్ గుర్రం గుర్రము మొత్తం అద్దాలు దాని మీదనే మొత్తం మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం ఉంది దీనిలోనే ఏదన్నా దిక్కుతాయి కొంత మంచి కాదు మ్యూజిక్ లగేంగే బోల్తా గచ్చి రహ జాతే హే బాత్ కరతో కమే జల్తీ హే తుమ్హారకు బసే చలో ఏక్ నికాలో ఏక్ హే తలా ఇల్లు మాత్రం మొత్తం సైనికులు అనుకుంటాం మొత్తం సైనికుల గెటప్ ఏజీ వీళ్ళు కూడా సైనికులే మొత్తం బాణాలు వేస్తారు ఇక్కడ డ్యాన్స్ చేస్తారు ఇక కింద అయితే మొత్తం తలవార్లే అంటారు ఇక ఏం తిత్తున్నావు నువ్వు ఇగో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కానీ నా స్టోరీ మనకు తెలియదు అవి ఇగో ఇది చూడు ఇది కూడా ఒక యాంటిక్ పీస్ ఇక సో ఇదన్నమాట మొత్తం మన బ్లాగ్ వచ్చేసి ఇది సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మొత్తం సామ్రాజ్యం ఉంది కానీ మా కెమెరామ్యాన్కి బాగా కోపం వస్తుంది అలా సరే బాధలు ఉన్నప్పుడు ఓడ్చుకుంటలేడు సంతోషం ఉన్నప్పుడు నవ్వుతుండు బాధలు అన్నప్పుడు వచ్చినప్పుడు చూపెడతాం కానీ దీనిలో కూర్చొని మాట్లాడుతుండే కావచ్చు మధ్యలో లైట్ పెట్టేసి దీనిలో కూర్చొని మంచిగా హ్యాపీగా ఉంటుండే కావచ్చు చాలు చాలు దారి ఇంట్లో ఉండి తిరగాకరా తిరగాకరా అంటే అటు ఇటు తిరిగి ఇప్పుడు ముళ్ళు కూచుకొచ్చే ఇప్పుడు ముళ్ళు కూర్చింది దవాఖానా పోవాలి సిప్టిక్స్ తీసుకోవాలరా అది ఎంతసేపు కూర్చుంటారా ఇట్లా అర్థం చేసుకోరా దోస్తు నడు దావత్కు పోయేది ఉంది మనం అరే దావత్కు పోదామంటే ఆడు ముళ్ళు కూర్చుకున్నాడు పోయి ఏం చేయాలి చెప్పు అందుకనే బార్లా తాగలరా అంటే ఆ కళ్ళు కూతలల్లా ఆ ముళ్ళ కంపలల్లా తాగుతాడు బాడుకోవాడు చెప్తే వింటావు అబే ఏమంటే హైలైట్ ఇవి ఆహా అదే డైమండ్ లెక్కన కనబడుతున్నాయి కింద లైట్లు పెట్టేసరికి అనా ఏకదమ్ ఉందన్న ఇది యాంటిక్ పీసులు అంటారు దీని గ్లాస్ ఐటమ్స్ అన్నట్టు ఇదంతా మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఇవి ఇక చూడచ్చు ఇక తొందర తొందర చూపెడతా ఇప్పటికే మాకు ఓపికే లేదు అన్నం తినలే వాటర్ బాటిల్ తీసుకోండి మర్చిపోయినాం అంత ఆగమాగం నడుస్తుంది చక్కెర వచ్చినట్టు అవుతుంది నాకైతే ఈ మొత్తం మందు తాగేటి అవన్నీ మనకు సంబంధం లేదు ఈ మందు తాగుడు నీళ్ళు తాగుడు మంచిగా ఉన్నాయి చూడుర్రి నచ్చినాయి ఏది నచ్చిందో లైక్ కామెంట్ చేసి చెప్పుర్రి ఇక పాములు చుట్టుకుంటున్నాయి మొత్తం ఇవన్నీ రచ్చపించారా నా కొడుకులు వీళ్ళంతా ఇగో ఈ షూలు చూడు ఈ షూలు అయితే ఒక అల్టిమేట్ పీస్ ఇదైతే చూపెట్టాల్సిందే షూలు గ్లాస్ షూలు చూసిరా పిల్లలు ఇగో ఈ పోరాడు ఇగో బండి ఇక ఇంగ్లీషులో బండి ఇట్లుంటుండగా ఒకప్పుడు పదహారు బండ్లు బట్టి ఇగో ఇది మొత్తం వాటర్ ఏంటిదో కలెక్షన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక తొందర తొందర దగ్గర దగ్గర చూపెట్టుకుంటారు ఆగా నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది మొత్తం ఆల్వేస్ కలెక్షన్ ఫుల్ ఇది ఒక డిజైన్ ఇక అమ్మతో ఫస్ట్ ఇది తీయాలంటే ఒక రెండు రోజులు టైం పెట్టుకునే రావాలి ఇది ఇక ఇదంతా కాదు ఇక ఈ సోంపులు బింపులు ఏమైనా పెట్టుకొని ఇవి కావచ్చు ఇవి ఇవి అతర్ బాటలు కావచ్చు ఇక కింద ఇగో దీని మీద డైరెక్ట్ తోపే తయారు చేసిరుగా ఇల్లు ఇగో ఇది అతర్ బాటలు ఇల్లు చూడు ఎట్లున్నాయి ఇల్లు కూడా వాడేటోళ్ళే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకునేవాళ్ళే ఇల్లు మన పిల్లలే మన మీదకే పడుతున్నాయి ఇవి అర్థం చూడు ఇక ఇదైతే మొత్తం శీష్మాలే ఉంది ఇది డ్రంక్ 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 క్లాసులు
అమ్మా తోడు లైట్లు వేసి రా, లైట్లు ఉన్నాయి అవి ఒకసారి వీళ్ళు అన్న, ఇవి లైట్లా, ఇవి లైట్లు అలా అంతే లైట్లేనా? అమ్మా తోడు నాకు ఒకసారి పిచ్చి లేచినట్టు అయిపోయింది, ఇదేంది అని చెప్పి చూసారా డిజైన్లు దోస్తులు, ఇట్లా ఎంజాయ్ చేసేటోళ్ళు. అన్న మందు బాటలు ఇవి, మందు మొత్తం గ్లాసులు ఇవి, కాకలు మస్తు ఎంజాయ్ చేసిర్రు. మనం కాదు మన ఇట్లా ఏమంటే హైలైట్ ఇవి. ఆహా కదే డైమండ్ లెక్కన కనబడుతున్నాయి కింద లైట్లు పెట్టేసరికి. అన్నా ఏకదమ్ ఉందన్న, అది యాంటిక్ పీస్లు అంటారు దీన్ని. ఓకే ఓకే అన్న. ఆహా మొత్తం మందుయే, ఈ ఎంటర్ డిపార్ట్మెంట్ మొత్తం డ్రంక్ డిపార్ట్మెంట్ ఇవన్నీ, కానీ వేరే ఉన్నాయి, ఫుల్ కాస్ట్ ఇది. ఇవ్వంటే దొరుకుతాయి అనుకో నార్మల్గా, ఇలా పూర్వీకులు అయింది వీళ్ళు. ఇదో మొత్తం వేరే. మొత్తం గ్లాస్ ఐటమ్, ఇది కాంచ్ కాంచ్ ఐటమ్ అంటారు చూడు రారి. ఇదో మందు ఊతుండే కావచ్చు మంచిగా దాంట్లో పెట్టి. ఏమో వాళ్ళ ఆత్మలు ఊతున్నాయి దాంట్లో. యాంటిక్ పీస్ నేను ఏమి వెళ్తానే నువ్వు ఏనే మిగిలితుంది, కాచిగా సఫేద్ ఏమి వెళ్తావు, అది దుసరే మిగిలితుంది, ఓ అదే ఒక డిజైనాకే అది ఐసే మిగిలితాయి. ఇవి నార్మల్ ఇవి దొరుకుతాయి, ఏడైనా దొరుకుతాయి కానీ. అదో ఇతర కలెక్షన్ అనుకుంటా ఇది పక్క. ఏమంటావు బ్రదర్, నువ్వు పెద్ద కెమెరామెన్ అయిపోయినావు కానీ నువ్వు చూస్తున్నాను ఇది. అయ్యో ఏం కాదు నడుతుంది, ఇక నా చెప్పి చెప్పి నొరుగుతుంది. చూడురి ఎంజాయ్ చేయరి తరించురి. ఇది నాకు బాగా నచ్చింది కిందిది. ఇది ఏంటంటే ఇది కొంచెం బ్లర్ ఉంది, మ్యాట్ అన్నట్టు, ఇది మ్యాట్ కలర్, మ్యాట్ గ్లాస్ ఇది. లేవలే ఇల్లు దీని దీని మీద కొంచెం జూమ్ చేయి. ఏ వ్యత కుమేక దీనిలో అమృతము పోసుకొని తాగేదరు తెలుసా అండి మీకు? అప్పుడు పుట్టలేదు కానీ ఎందుకు ఇవి మొత్తానికంటే డిఫరెంట్ యూనిక్ ఉన్నాయి మొత్తం. కానీ మంచి అట్లా కాపాడారు, ఒకప్పుడు వస్తువులు అట్లు ఉన్నాయి. ఇక వాళ్ళ పిల్లలు తాగేది ఈ మందు, చిన్నపిల్లలు కూడా ఇస్తుండేనా మందులు? పాపం అది హరాం, దోదసలు పోతారు అతను చేస్తే కానీ వాళ్ళు నరకమే కానీ డైరెక్ట్. ఇది మెడుతుందండి డైమండ్ మెడిసిన్ అంటూ, డైమండ్ మెడిసిన్ అంటూ మెడుతున్నాయి ఇవి అన్నిట్లోకి. ఇది హైలైట్ ఉంది, కన్ను పడ్డది కాక. ఇది ఒకటి ఒక ఇది చూడు, ఇది యూనిక్ ఉంది. ఇది అసలు ఏంటిది అది చెప్పు, దమ్ముంటేపు ఎరగబోయి మర్చిపోయారేంది వాళ్ళు మధ్యలో. అయిపోయింది వీడియో. సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆనంద బెల్ అకౌంట్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. పూర్తి వీడియో కలిసి ఇదంతా ఒక బ్లాగ్ వస్తుంది చూడు. థ్యాంక్ యూ. ముంగటికెళ్ళి ఒక బొమ్మ కనబడుతుంది, వెనక అద్దంలో ఇంకో బొమ్మ కనబడుతుంది. ఏందో వెరైటీ నాకైతే అర్థమైతే లేదు. మొత్తానికైతే డిఫరెంట్ ఉంది ఇది. ఈ మొత్తం మ్యూజియంలో నాకు ఇది బాగా నచ్చింది, యూనిక్ ఉందన్న. అబ్బా ఫ్రంట్ ఏమో వేరే, బ్యాక్ సైడ్ ఏమో వేరే, మొత్తానికైతే నేను వేరే అయిపోయినా ఇక్కడికి రాగానే. యూనిక్ ఉంది ఇది చూసారా, ఫ్రంట్ ఏమో జెంట్స్, ఇక బ్యాక్ ఏమో అది. అయితే మీరు అది అద్దం అది మళ్ళీ వేరే అనుకున్నారు, దీందే బ్యాక్ సైడ్లో అట్లా కనబడుతుంది అన్నమాట. ఇట్లాకెళ్ళి కనబడుతుంది, దొంగతనం దొరికింది. కానీ చేసినోడైతే గ్రేట్, ఇక డబల్ ఫేస్ ఇది గ్రేట్ ముచ్చట. చలో అరే ఇవ్వాలరా అక్క నాగం చేస్తుంది పాపం, అక్క సగం బట్టలు వేసుకొని ఉందిరా పాపం. ఏంది ఇవ్వాలి సతాయిస్తారు అక్కను, అంత ఘోరంగా భయపడుతుంది. ఏం టెన్షన్ తీసుకోక అక్క, బావ ఎటుపోయిందో బావకు ఫోన్ చేసి పిలిపించుకో.
अरे इधर बताओ जी।